రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ఆ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. అలాగే పార్టీ విప్గా ఎంపీ దివకుండ దామోదర్రావుకి బాధ్యతలు అప్పగిస్తూ గులాబీ దళపతి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేఖ రాశారు. వారి నియామకంపై వివరాలను లేఖలో పేర్కొన్నారు కేసీఆర్. ఇటీవల బీఆర్ఎస్ అధినేతగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా సీనియర్ నేత కేఆర్ సురేష్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. అయితే కేకే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఆయన స్థానంలో సురేష్ రెడ్డిని పార్లమెంటరీ పార్టీ పక్షనేతగా ప్రకటించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్గా ఎంపీ వద్దిరాజు అలాగే పార్టీ విప్గా అయితే ఎంపీ దివకుండ దామోదర్రావుకి బాధ్యతలు అప్పగిస్తూ కేసీఆర్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. ఫోన్ లో రామ్. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత పార్లమెంటరీ సమావేశాల సందర్భంగా ఈరోజు లోక్సభలో రాజ్యసభలో పదవులను అప్పగించారు. బీద రవిచంద్రను పార్లమెంటరీ పార్టీ ఉపనేతగా నియమించారు. దాంతో పాటు దామోదరరావును కూడా నేతగా వివరించారు. అయితే ఇప్పటికే పార్టీ సెక్రటరీ జనరల్ గా ఉన్న కె కేశవ రావు ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేయడంతో ఆయన స్థానంలో లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్న కేశవరావును కాంగ్రెస్ చేయడంతో కేఆర్ సురేష్ రెడ్డిని నియమించారు. ఈ పరిస్థితిలో ఈ రోజు జరిగిన లీడర్ కూడా దామోదరరావును ప్రస్తుత వసరాజు రవిచంద్రను లీడర్ గా నియమించడం జరిగింది. రేపటి నుంచి లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు ఇక్కడ పార్లమెంట్ సెషన్స్ కూడా నడుస్తాయి. కాబట్టి పార్టీ తరఫున తీసుకోవాల్సిన చర్యలు రేపు పార్లమెంట్ సమావేశంలో కూడా పార్టీ తరఫున ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ వాదనను వినిపించేందుకు రాజ్యసభలో ఈ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీప్తా. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్.